डॉक्टर टीवी करोना थर्ड वेव मोदलैंदी अनुकुंटुन्न तरुणंलो केरळ राष्ट्रंलो निफा वैरस अने कोत्त रकम वैरस वच्चिंदनि अंटुन्नारु ఈ నిఫా వైరస్ అంటే ఏంటి దీని లక్షణాలు ఎలా ఉంటాయి దీనికి చికిత్స అందుబాటులో ఉందా తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం ఇది కూడా మంచి ప్రశ్న అండి నిఫా వైరస్ అనేది ఒక వైరస్ ఇది మెయిన్ గా ఏంటంటే మనం కేరళ రాష్ట్రం ఇంత ముందు కూడా విన్నాం మెయిన్ గా ఇది ఫ్రూట్ బ్యాట్స్ నుంచి వస్తుందన్నమాట బ్యాట్స్ అనేవి గబ్బిలాలు అవి యూజువల్ గా ఫ్రూట్స్ మీద ఈ ఫ్రూట్స్ తింటుండే పామ్ జ్యూస్ సంబంధించి గాని పామ్ ట్రీస్ పైన ఎక్కువగా ఉంటాయి ఇవి ఎప్పుడైతే ఆ బ్యాట్స్ ఇస్ అ నేచురల్ రిజర్వాయర్ ఈ ఫ్రూట్ బ్యాట్ అనేది నేచురల్ రిజర్వాయర్ ఆఫ్ వైరస్ అన్నమాట అంటే వైరస్ ఏదైనా సరే ఒక ఒక వెహికల్ కావాలి ఒక రిజర్వాయర్ కావాలి అది ఇది మనకు ఈ ఫ్రూట్ బ్యాట్ అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూలో చూసినట్టయితే ఈ మేల్ మస్కిటో ఉంది ఇక్కడ ఎడీస్ ఈజిప్టీ అనే మస్కిటో అది ఒక వెహికల్ అన్నమాట అలాగే నిఫా వైరస్కి ఈ ఫ్రూట్ బ్యాట్ అనేది మెయిన్ రిజర్వాయర్ ఇది ఒక జూనోటిక్ డిసీజ్ అంటాం అంటే యానిమల్స్ నుంచి మనిషికి వచ్చేది సో యానిమల్స్ ఎప్పుడైతే మనకి ఎస్పెషల్లీ బ్యాట్స్ కానీ ఇన్ఫెక్ట్ అవుతాయో ఆర్ దాంతోపాటుగా ఈ పిక్స్లో కూడా కామన్గా చూస్తూ ఉన్నారు పిక్స్ కూడా ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతాయో వాటి ద్వారా మనము ఈ మనుషులు ఈ వీటికి కాంటాక్ట్ వచ్చినప్పుడు వీటి యొక్క సెక్రీషన్స్ కానీ వీటి యొక్క టిష్యూస్ కానీ కాంటాక్ట్ సిక్కుగా ఉన్నప్పుడు కాంటాక్ట్ వచ్చినప్పుడు జాగ్రత్త లేకుండా అది హ్యూమన్స్లోకి ప్రవేశిస్తుంది అన్నమాట ఆ హ్యూమన్స్లో ప్రవేశించి తద్వారా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది సో ఇది మెయిన్గా జూనోటిక్ డిసీజ్ అంటాం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మెయిన్గా ఫ్రూట్స్ ఏదైతే పామ్ జ్యూస్ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా దాని ద్వారానే ఎక్కువగా వస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇన్ఫెక్షన్ అనేది వచ్చినప్పుడు కొంతమందికి లక్షణాలు లేకుండా నుంచి సివియర్ లక్షణాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే ఫీవర్ హై ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ లేకపోతే దగ్గు కానీ థ్రోట్ పెయిన్ కానీ శ్వాస ఇబ్బంది కానీ నమోనియా లాంటివితో పాటు కొంతమందికి బ్రెయిన్ రిలేటెడ్గా ఫిట్స్ లాగా రావడము అన్కాన్షియస్ కావడము ఎన్కఫలైటిస్ అంటాం అది తీవ్రమైన రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది సో మైల్డ్ సిమ్టమ్స్ ఫీవర్ బాడీ పెయిన్స్ వీటి దగ్గర నుంచి సివియర్గా అంటే బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ వచ్చి కోమాలో వెళ్ళే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది దీనికి కేస్ ఫెటాలిటీ రేట్ అంటాం అంటే మోర్టాలిటీ ఎంత ఉండదంటే 45-70% ఉండదు చాలా సీరియస్ ప్రాబ్లమే ఇది సో ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో ఇది గ్రహించడం అనేది ఎర్లీగా చూసుకోవడం చాలా అవసరం బట్ ఉన్న సిమ్టమ్స్ ఓన్లీ ఫీవర్ బాడీ పెయిన్స్ అనేది గుర్తుపట్టడం అనేది చాలా కష్టమైన పని యూజువల్గా ఇంక్యుబేషన్ పీరియడ్ అనేది 1 వీక్ అంటే 5 డేస్ నుంచి 2 వీక్స్ వరకు ఉంటుంది అన్నమాట ఇవి మనకున్న లక్షణాలు ఈ పేషెంట్కి ఎప్పుడైనా సరే సస్పిషన్గా ఉన్నప్పుడు వెంటనే ఐసోలేట్ చేయాలి సపరేట్గా పెట్టాలి ట్రీట్మెంట్ పరంగా చూసినట్టయితే ట్రీట్మెంట్ అనేది సపోర్టివ్ ట్రీట్మెంటే అంటే ఫీవర్ వస్తే దానికి పారాసిటమాల్ అవి ఇంజెక్షన్స్ పెట్టుకోవడం నమోనియా ఉంటే దాన్ని ట్రీట్ చేయడము బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ ఎన్కఫలైటిస్ వస్తే దానికి సపోర్టివ్గా మెడిసిన్స్ ఇవ్వడమే వ్యాక్సినేషన్ కూడా ఇంకా లేదు కాబట్టి ప్రివెన్షన్ ఒకటే మెయిన్ మార్గం ప్రివెన్షన్ అంటే మనకు మెయిన్గా ఈ ట్రాన్స్మిషన్ని అంటే యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి హ్యూమన్స్ టు హ్యూమన్స్ ఈ ట్రాన్స్మిషన్ లేకుండా చూడడం ఎప్పుడైతే సిక్ యానిమల్స్ ఉంటాయో ఈ బ్యాట్స్ వేటికి దూరంగా ఉండడము తర్వాత పిక్స్ మెయిన్గా వన్ ఆఫ్ ద మెయిన్ ఈ యానిమల్ అన్నమాట అవి సిక్ అయినప్పుడు చాలా జాగ్రత్తగా గ్లౌజ్ వేసుకొని మాస్క్ వేసుకొని వాటిని దూరంగా పెట్టడం హ్యూమన్స్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతారో వాటికి వాళ్ళని ఇమీడియట్గా ఐసోలేట్ చేయడము క్వారంటైన్ చేయడము ఇమీడియట్గా పరీక్షలు చేయడం చేయాలి వీటికి మెయిన్గా బ్లడ్ టెస్ట్లో మనకు పీసీఆర్ టైప్లో పాలిమరేస్ చైన్ రియాక్షన్ యాంటీబాడీ టెస్టింగ్ ద్వారా ఈ నిఫా వైరస్ని కనుక్కోవచ్చు ఏదేమైనా బట్ జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక సస్పిషన్ ఉన్నప్పుడు అంటే మామూలుగా ఈ డెంగ్యూ ఈ వైరల్ ఫీవర్స్ కాకుండా ఈ లక్షణాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా వాటిపైన ఇమీడియట్గా ఐసోలేషన్ చేయడము దాని పరంగా ఫర్దర్గా ట్రీట్మెంట్ చేయడం చేయాలి సో ఇప్పుడు ముఖ్యంగా ఈ నిఫా వైరస్ ఈ లక్షణాలు ఇవన్నీ కూడా గుర్తించినప్పుడు వెంటనే హాస్పిటల్కి అడ్మిట్ చేయడము ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంటే కాబట్టి ప్రివెన్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెన్షన్ అంటే మనం ఫ్రూట్స్ తినేటప్పుడు కానీ ఏదైనా సరే బాగా మనం వాష్ చేసుకోవడము తర్వాత ఈ బ్యాట్స్ వీటికి ఎక్కడైనా ప్లేస్ ఉంటే వాటికి దూరంగా ఉండడము అదేవిధంగా ఈ యానిమల్స్ ఎస్పెషల్ పిక్స్ వీటికి కూడా కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడము అండ్ అన్నీ కూడా శానిటైజ్ చేసుకొని ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ జాగ్రత్తగా ఉన్నట్టయితే వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది